జోష్ నింపేలా కేసీఆర్ వ్యూహం రచిస్తున్నారు. అసెంబ్లీ ఫలితాలతో నైరస్యంలో ఉన్న గులాబీ క్యాడర్ ను లోక్సభ ఎన్నికలకు శక్తియుత్తులను కూడగట్టేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ జిల్లాల పర్యటనతో పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది. ప్రజల తరపున ప్రతిపక్ష పార్టీగా పోరాడతామంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు. నిత్యం ప్రజల్లో ఉండేలా రైతు ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు కేసీఆర్. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ జిల్లాలో పర్యటనలు చేస్తున్నారు. రైతుగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ రవికుమార్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవికుమార్, గాయత్రి, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నటువంటి వరుస పరిస్థితులు పార్టీకి ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి ఉన్నది. సో మొత్తానికి ఈ అన్నింటినీ కూడా గట్టెక్కి లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించేలా కేసీఆర్ వ్యూహం రచిస్తున్నారు. అందులో భాగంగానే కేసీఆర్ జిల్లాల పర్యటన స్టార్ట్ చేశారు. నిన్న అంతా జన్గామ, సూర్యాపేట జిల్లాలో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రెండు దఫాలుగా అధికారాన్ని ఇచ్చినటువంటి ప్రజలు ఈసారి ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాలని చెప్పేసి తమకు బాధ్యత అప్పజెప్పారు కాబట్టి ఖచ్చితంగా ప్రజల తరపున, రైతుల తరపున, అన్ని వర్గాల తరపున ఖచ్చితంగా పోరాడతాం, భరోసా ఇస్తున్నామని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నిత్యం ప్రజల్లో ఉండేలా కేసీఆర్ ఈ లోక్సభ ఎన్నికల వరకు కూడా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోతున్నటువంటి పరిస్థితి, పార్టీ వీడుతున్నారు, సిట్టింగ్ ఎంపీలు పార్టీ వీడుతున్నటువంటి పరిస్థితి. కీలకమైనటువంటి లీడర్లంతా కూడా ముఖ్యంగా ఎంపీ టికెట్ ఇచ్చినా కానీ పోటీ చేయకుండా బరి నుంచి తప్పుకుంటున్నటువంటి పరిస్థితుల్లో కేడర్లో నైరాస్యం చెందకుండా, ముఖ్యంగా కేడర్లో ఉత్సాహంగా లోక్సభ ఎన్నికలకు, ఎన్నికల ప్రచారంలో పనిచేసేలా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే కేసీఆర్ జిల్లాల పర్యటన స్టార్ట్ చేశారు. మరోపక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. మరోపక్క మాజీ మంత్రి హరీష్ రావు కూడా వరంగల్ జిల్లాలో విస్తృతంగా పర్యటించి రైతులకు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ పరిశీలించి ముఖ్యంగా రైతులకు భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి. ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడతాం, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహాయం అంతా కూడా అందేలా తాము ఉద్యమిస్తామని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి. పార్టీలో ఎవరున్నా ఎవరు లేకపోయినా కానీ ఖచ్చితంగా కేడరు శక్తియుక్తుల పనిచేసి లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించేలా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా 2014లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత 14 ఎంపీ సీట్లను గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ ఇక 2019 లోక్సభ ఎన్నికల్లో 9 సీట్లకు పరిమితమైంది. ఇప్పుడు రాష్ట్రంలో అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ ఖచ్చితంగా ఆ 9 సీట్లను కైవసం చేసుకునేలా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో డీలాగా ఉన్నటువంటి కేడర్ అంతా కూడా ఉత్సాహంగా ఈ లోక్సభ ఎన్నికల ప్రచారంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ ఏప్రిల్ 6 తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం ప్రారంభించాలని చెప్పేసి కేసీఆర్ ప్రణాళికలు వేస్తున్నారు. అందుకనే ముందే రైతులకు సంబంధించినటువంటి అంశాలను ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి కూడా, రైతులకు సంబంధించినటువంటి సమస్యలతో ప్రజల్లో నిత్యం ఉండాలని చెప్పేసి కూడా కేడర్కు దిశానిర్దేశం చేసినారు. ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి ఇష్యూపై ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రజలతో మాట్లాడుతూ ప్రభుత్వానికి మెమొరాండమ్స్ అందించాలని చెప్పేసి కూడా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి కేసీఆర్ వ్యూహంలో ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకునేలా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ ఈ రెండు పార్టీలకు ధీటైనటువంటి అభ్యర్థులను నిలబెట్టి బరిలో నిలిపి పూర్తి స్థాయిలో గెలుపొందేలా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో మొత్తానికి ఒక పక్క అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్లో ఉన్నటువంటి అనిశ్చితిని తొలగిస్తూనే మరోపక్క నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలతో పోరాడుతూ లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకునేలా వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష పార్టీ పాత్ర